Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ గ్రామంలో లాక్డౌన్, కరోనా కాదు కానీ కారణం తెలిస్తే షాక్. శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జిలి మండలం వెన్నెలవలస గ్రామస్తులు లాక్డౌన్ విధించుకున్నారు. ఎందుకు? కరోనా కేసులు ఎక్కువ పెరుగుతున్నాయని అనుకుంటున్నారా? కానీ కాదు, గ్రామంలో దుష్టశక్తులు ఉన్నాయని ఊరి చుట్టూ ముళ్ళ కంచెలు వేసుకుని ఇతరులను తమ గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు తమ గ్రామంలోకి ఎవరూ రావద్దని వారికి వారే ఆంక్షలు విధించుకున్నారు. చందాలు వేసుకుని మంత్రగాళ్లతో పూజలు చేయించుకుంటున్నారు. ప్రభుత్వ స్కూళ్లు, అంగన్వాడీలకు తాళాలు వేశారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు గ్రామంలోకి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. మీ గ్రామానికి దయ్యం పట్టింది, పిశాచాలు సంచరించడంతో పాటు దుష్ట శక్తులు ఆవరించాయని చెబుతూ కొందరు మంత్రగాళ్లు వెన్నెల వలసతో పాటు పలు గ్రామాల గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇవన్నీ గ్రామాన్ని వదిలిపోవాలంటే ఊర్లో పూజలు నిర్వహించాలని చెబుతున్నారు. అయితే ఈ పూజలు జరిగే సమయంలో గ్రామంలోకి ఇతరులు ఎవరూ కూడా రాకూడదని, గ్రామం విడిచి ఎవరూ పోకూడదని చెప్పడంతో వెన్నెల వలస ప్రజలు ఊరి చుట్టూ కంచె వేసుకుని లాక్డౌన్ విధించుకున్నారు. పల్లె ప్రజల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుంటున్న కొందరు మంత్రగాళ్లు దెయ్యాల పేరిట దోచుకుంటున్నారు. కొంత సొమ్ము ఖర్చు చేస్తే గ్రామంలో ఉన్న దెయ్యాలు, పిశాచాలను పోగొట్టి గ్రామానికి ఉన్న అరిష్టాలను తొలగిస్తామని అమాయక ప్రజలకు మాయమాటలు చెబుతున్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి కొందరు మంత్రగాళ్లను తీసుకొచ్చి గ్రామంలో పూజలు నిర్వహిస్తున్నారు. తొలుత కొంతే అని చెప్పినా పూజలు మొదలుపెట్టిన తర్వాత వేలల్లో గుంజుతున్నారు. పూజలు జరిగే వారం రోజులు ఇతరులు గ్రామంలో ప్రవేశించకూడదని, గ్రామస్తులు బయటకు వెళ్లకూడదని కండిషన్లు పెట్టడంతో ప్రజలు చుట్టూ కంచె వేసుకుని ఎవరూ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. పూజల పేరిట వారం రోజులు కాలక్షేపం చేస్తున్న కేటుగాళ్లు ప్రజల నుంచి దోచుకుని అక్కడి నుంచి జారుకుంటున్నారు. వెన్నెల వలస లాక్డౌన్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఇలా మూఢనమ్మకాల పేరుతో ఎవరూ మోసపోవద్దని సూచించారు.